అది పశ్చిమ గోదావరి జిల్లా దుట్టాయిగూడెం అన్న. నాకు 6 సంవత్సరాలు అండి హెవీ షుగర్ అమ్మ, 600కి తక్కువ లేదమ్మ. 600 షుగర్? 500 600. సాతాను నన్ను బాగా ప్రేరేపించి ఇక్కడికి రానివ్వకుండా హాస్పిటల్లో పడేసిందమ్మ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఆ షుగర్ కిడ్నీ మీద చూపించిందమ్మ, కుడి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కుడి కిడ్నీ డ్యామేజ్ అయింది, తీసేయాలన్నారు అమ్మ డాక్టర్ గారు. ఆ కిడ్నీతో పాటు యూరిన్ నాకు తెలియని రీతిలో పోతా ఉండేది. నిద్రలో నాకు తెలియని నిద్రలో పక్కలోనే యూరిన్ అయిపోతుందమ్మ. నాకు మధ్యాహ్నం ట్రైన్ దిగాము, అక్కడ నుండి గేట్ దగ్గర ఆటో దిగిన తర్వాత అక్కడ నుండి లోపలికి నడిచి రావడానికి గంట పట్టిందమ్మ. నాకు అక్కడ నుంచి లోపల లోపలికి రావడానికి గంట పట్టింది, కనీసం 2 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి అమ్మ. రావడం రావడమే హాల్లో పక్క వేసి అలా పడుకుంటూ పోయినాము, కూర్చోలేని పరిస్థితి. ఆయాసం, ఆయాసం కింద అందరూ లేకండి, తైలం రాసుకోండి, కింద కూర్చున్న వాళ్ళు వెనక్కి పంపించేయండి, లేకండి మీకు స్వస్థత అన్నప్పుడు కొద్దిగా ఓపుతో లేచానమ్మా. నీకు ఎక్కడైతే బాధలు ఉన్నాయి అక్కడ తైలం రాసుకోండి అన్నప్పుడు ప్రేమ చేసుకోమన్నా, కిడ్నీ దగ్గర వెనకాల రాసుకున్నానమ్మా. అది రాసుకొని మీ స్తుతి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఏదో తెలియని రీతిలో నాలో నుండి ఏదో వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు కాదమ్మా, ఎన్ని గంటలైనా నిలబడటానికి నాకు శక్తినిచ్చాడు. నిమిషం నిలబడలేని వ్యక్తి అండి, అడుగు తీసి అడుగు వేయలేని వ్యక్తి. గేట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి గంట సేపు అడుగులో అడుగేసుకుంటూ అవస్థతో వచ్చిన వ్యక్తిని ఇక్కడ తాకింది ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు అంతా నాకు బాగుందమ్మా, ఫ్రీగా నడవగలుగుతున్నా. నడవగలను, ఒకసారి కిందకి పోయి రాపో, పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకు వస్తాను. పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకు రాపో. మీరందరు చూశారు, ఎంతమంది చూశారు ఈయన పడుకున్నప్పుడు? మీరందరు చూశారు, ఎవరన్నా వచ్చారా నీతో? మా నాన్నగారు, మా అమ్మగారు, నా భార్య కూడా వచ్చిందమ్మా. చాలా ప్రయాసపడ్డారమ్మా, ఎంతో దూరం నుండి వచ్చాము, చాలా ఇబ్బంది పడ్డాము, ట్రైన్లో కూడా చాలా బాధపడ్డాము. కానీ అక్కడ నుండి నడవడానికి నా పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. పొద్దున ఇప్పుడు నా పరిస్థితి చాలా ఇదిగా చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది. అవునమ్మా, కొత్త స్ట్రెంగ్త్ వచ్చినాడు. అవునమ్మా, నీకు నువ్వు నడవగలుగుతున్నావు, ఇప్పుడు నీ పనులు చేయగలుగుతావు, అవునమ్మా, తినగలుగుతావు, మాట్లాడగలుగుతున్నావు. ఇదంతా చేసింది ఎవరు? ఇక్కడ ఏసయ్యమ్మా, గట్టిగా చెప్పట్టుకోటాలి. యేసు ఆమెన్ చెప్పండి అందరూ. అందుకే దేవుని బిడ్డలారా, నా సంఘానికి కానీ ఇక్కడ ప్రార్థనలకు వచ్చేవారికి కానీ ఎందుకు మేము ప్రార్థనలు చేద్దాం గ్రౌండ్ లో? ఎప్పుడు బిఫోర్ మీటింగ్ ప్రేయర్, ఆఫ్టర్ మీటింగ్ ప్రేయర్ అని ఎందుకు అంటామంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు అంతే. బెల్లంపల్లికి రండి, మీ చరిత్ర మారిద్దని మేము ఎందుకు చెప్తామంటే మేము మార్చట్లేదు, మీ కళ్ళారా వింటున్నారు ఈ బిడ్డ జీవిత సాక్ష్యం. ఎట్లాంటి స్ట్రగ్లింగ్స్లో ఈ సహోదరుడు ఇక్కడ అడుగు పెట్టాడో, తల్లి తండ్రి భార్య ఎన్ని రోజుల నుంచి కుటుంబం ఇబ్బంది పడుతుందో, ఈరోజు కనికరపడి ఈ బిడ్డ నడవడానికి కానీ పరిగెత్తడానికి కానీ కృప చూపింది ఈ బెల్లంపల్లి పట్టణంలో నా ఏసై మాత్రమే. ప్రతి శనివారం జరిగే స్వస్థత కూడికెక్క రా, మేము నిన్ను బాగు చేయం, నిన్ను మార్చం, ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే. మీ బాబు అమ్మ బాబండి, ఇట్లా ఎంతకాలం నుంచి? సంవత్సరం. ఈ కండిషన్ ఎప్పుడైనా ఇలా నడిచాడా? నడవలేదండి. ఇలా మాట్లాడా? బాబుని చూసి నేను అన్నం తింటాం మానేసి బెంగెట్టుకొని ఏడుతున్నానండి, అన్నం కూడా తింటలేదు. బాబు తినుగుపాటు, నేను తినుగుపాటు, మీకు దేవుడు ఏం చేస్తాడు, చంపేస్తే చంపేస్తారండి, మేము ఇక్కడ కూర్చోమండి. పోని వచ్చి ఇప్పుడు మీ బాబు నడవగలుగుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మా ఊర్లోనండి అందరూ చూస్తానికి వచ్చి 150 ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, 150 అయిపోతాను అనుకోని అలా ఇచ్చి వెళ్తాడు. మాకు బెంగ వచ్చేస్తుందండి, బాబు చచ్చిపోతాడు కావచ్చు అనుకుని ఫోన్లో మేము చూసండి, వారం రోజులు బట్టి చూస్తున్నామండి ఛానల్ ఎట్లా వచ్చారు. అది చూసి ఫోన్ చేస్తే అడ్రస్ ఇప్పుడు వచ్చినందుకు నీ కొడుకు నడుస్తున్నాడు, నడుస్తున్నాడు అండి, సంతోషంగా ఉంది. ఇప్పుడు సంతోషం అండి, సంపూర్ణ ఆరోగ్యంతో నీ బిడ్డను ప్రభు నిలబెట్టబోతున్నాడు. అవునండి. ఏమన్నా కనీసం నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా నా అమ్మమ్మ నా చెయ్యి పట్టుకొని నడిపించి లోపల గడి పెట్టుకోలేకుండా అమ్మాయి తలుపు దగ్గరికేసి ఆ తలుపులో పట్టుకొని ఉండేదమ్మా, ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోతానేమోనని.
రెండు నిమిషాలకు ఒకసారి నన్ను మాట్లాడిస్తూ ఉండేదమ్మా, అంటే ఉన్నానా లేదంటే పడిపోయేనా. అలాగా ఈ రోజు నేను స్వస్థపడ్డానని నేను నమ్ముతూ ఇక్కడ నుండి ఈ రాత్రి చాలా సంతోషంగా వెళ్తున్నానమ్మా. ఈ రోజు నేను నమ్మి చాలా సంతోషంగా వెళ్తున్నాను. మీకు సంతోషంగా ఉందా? సంతోషం. నీ కొడుకు నడుస్తున్నాడు, సారు మాట్లాడుతున్నాడు. ఎంత కష్టపడ్డావు పాపం. అదండి, మీరు విన్నారు కదా ఈ కనికర స్వరూపుడు యేసయ్య చేసే కార్యం. ఎక్కడెక్కడి నుంచో వేదనతో, దుఃఖంతో, కన్నీటితో దిక్కులేని బాత్రూమ్కి ఈ వయసులో తల్లి తీసుకెళ్ళి బయట నిలబడ్డం అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి స్థితిలో గంట నడిచాడట ఆ గేట్ నుంచి ఇక్కడ దాకా, ఇప్పుడు నిమిషంలో పరిగెత్తుతున్నాడు. బెల్లంపల్లి ప్రాంగణంలో ఒకటండి ఇక్కడ జరిగేది, ఇక్కడ చెట్టులో కాదు, నీటిలో కాదు, ఈ ప్రార్థనలో జరుగుతుండగా ప్రభు పని జరుగుతుంది. అంతే అంతే, ఇక్కడ జరిగేది ఉపవాస ప్రార్థనలు 50 రోజులే కాదు. ఎప్పుడు దైవజనుడు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటాడు, సంఘం ఉంటుంది, నేను ఉంటా, అందరం ప్రేయర్ఫుల్గా సిద్ధపడతాం. ఈ ప్రార్థనే అద్భుతాలు చేస్తుంది తప్ప మరొకటి కాదు. నువ్వు కూడా రా బెల్లంపల్లికి, నీ చరిత్ర కూడా యేసయ్య మార్చబోతున్నాడు. ప్రతి శనివారం సాయంత్రం జరిగే స్వస్థత కూడికైనా, రెండో శుక్ర శని ఆదివారాలు జరిగే ఆ మీటింగ్స్కైనా బెల్లంపల్లి రండి. 100% ఏది చూడకండి, మీరు ఎక్కడి నుంచి రావడానికైనా ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రభు అద్భుతం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 9:31-35 వరకు చదువుకుందాం. 8 సంవత్సరాల నుంచట ఐనీ అనే ఒక మనుషుడు మంచం మీద పడున్నాడు అంటాడు. 8 ఇయర్స్ లేవలేని స్థితి. 8 ఇయర్స్ ఎవరో వచ్చి లేపాలా, తినిపించాలా, తాగించాలా, బాత్రూమ్ తీసుకెళ్లాలా, ఇదే పరిస్థితి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, ఆయనకి సేవ చేసేవారు కూడా విసుగు పుట్టుండొచ్చు. ఇందాక ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. తను చెప్పిన టెస్ట్ మనీ ఏంటి, ఆయనట 4 రోజుల నుంచి నడవలేని 62 సంవత్సరాల వయసు కలిగిన నడుస్తున్నాడట 26 సంవత్సరాలు కలిగినోడు. తన కొడుకు నీళ్ళు ఇవ్వడానికి వాడు విసుకుంటున్నాడు. ఏమనంటే, నీకు నేను 8 రోజులు సేవ చేయాలి. అట్లా 8 ఇయర్స్ నుంచి మంచం పట్టిన ఇతని స్థితి అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది చూశారు, వెళ్ళిపోయారు, కానీ ఎవరు లేపలేకపోతున్నారు. లేపడం మనుషులతో కాదండి, పడ్డాడు ఆ పడ్డ వ్యక్తిని బాగు చేయటానికి. ఎక్కడెక్కడ తిప్పారో వాళ్ళు కూడా డాక్టర్ల దగ్గర తిప్పి ఉండొచ్చు, ఆ రోజుల్లో ఊరంతా తిప్పి ఉండొచ్చు, తెలిసిన చోటకల్లా తిప్పి ఉండొచ్చు. కానీ ఈ సచ్చుభయపడిన ఈ శరీరానికి స్పర్శ లేని స్థితిలో ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ, వర్తమానం వింటున్న నీ జీవితంలో పాపం అనే బానిసత్వం కింద నువ్వు పడి ఉన్నావేం. నీ పాపంలో పడి నీ జీవితం వాసన కొడుతుందేమో, నీ పాపాన్ని బట్టి అందరూ విసిగిపోతున్నారేమో. ఒకవేళ ఆ పాపం నిన్ను పట్టుకోవటం ద్వారా, ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా 8 సంవత్సరాలు మంచం పడ్డాడో, నువ్వు కూడా ఈ పాపం అనేటువంటి ఆ శాపం అనే దుప్పటి కింద పడున్నావేమో. అది త్రాగుడు కావచ్చు, అది స్మోకింగ్ కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది రోగం కావచ్చు, అది మరొకటి కావచ్చు. కానీ చాలామంది ట్రై చేశారు నేను లేపడానికి. నువ్వు కూడా చాలా చోట్ల ఎవరైనా నన్ను ఈ బంధకం నుంచి లేపుతారా, ఈ పాపం నుంచి నన్ను విడిపిస్తారా, ఈ త్రాగు నుంచి నన్ను విడిపిస్తారా, ఇంత వ్యభిచారంలో నేనున్నాను, ఈ స్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు కూడా వెతుకుండొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక్క మాట చదువుదాం, 33:34 వరకు. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ్య అను ఒక మనుషుని చూచి, పేతురు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా చెప్పగా వెంటనే అతడు లేచెను. లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. పేతురు సకల దేశాల్లో ప్రాంతాల్లో సంచరిస్తా ఉన్నాడండి, సంచరిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక చోట్లకెళ్ళి యేసుక్రీస్తు గురించి ఆ ప్రేమ సువార్త ప్రకటిస్తున్నాడు. యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు అని సువార్త చెప్తున్నాడు. అలా చెప్తూ అనేక పాపులు మారు మనసు పొందుతూ ఆయన సువార్తను బట్టి రక్షించబడుతూ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు.
అలా అంగీకరిస్తున్నారు, కొంతమంది స్వస్థతలు పొందుతున్నారు, కొంతమంది విడుదల పొందుతున్నారు. అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ లుద్దాలో ఉన్నటువంటి ఈ ఐనియ అనేటువంటి మనిషి దగ్గరికి వచ్చాడట. ఇతని స్థితి చూశాడు పేతురు గారు, ఆ దైవజనుడు. ఇతను మంచం పడి మీద పడిపోయి ఉన్నాడు. అక్కడ అడుగున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి ఇలా పడున్నాడంటే 8 సంవత్సరాల నుండి అండి. 8 ఇయర్స్ నుంచి తన జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు, పాప క్షమాపణ లేదు, నెమ్మది లేదు, విడుదల లేదు. ఎంతోమందిని వెతికినా ఆయన జీవితానికి విడుదల లేకుండా అయిపోయింది. కానీ ఆయన స్థితిని చూసి ప్రభు యేసుక్రీస్తు కనికరపడి ఎవరిని ఆయన వద్దకు పంపించాడంటే పేతురునే దైవ సేవకుని పంపించాడు. గట్టిగా చెప్పకూడదా? ఈ సందర్భంగా నేను ఒక మంచి మాట మీకు చెప్తున్నాను. ఈ భూమి మీద దైవజనులు ఉన్నారు అంటే దేవుడు వారి ద్వారా నీ మీద కనికర పడతాడు. ఆమేన్. ఎందుకు అంటే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ద్వారా జరుగుతున్న స్వస్థతలు కానీ మారు మనసు అనుభవం కానీ యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా వారి ద్వారా చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ రోజుల్లో ఎప్పుడు స్వస్థత పొంది కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది రక్షించబడి వెనక్కి వెళ్ళిపోతుంటారు, కానీ నీకంటూ నిన్ను ఆత్మీయంగా పడిన నిన్ను లేపటానికి ఒక మంచి దైవ సేవకుడి నీకు కావాలి, ఒక నాయకుడి నీకు కావాలి, ఆత్మీయ తండ్రి నీకు కావాలి. నిన్ను ఆత్మీయంగా నీ జీవితాన్ని సరిచేస్తూ నడిపించే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే నువ్వు పడ్డా దేవుడు నిన్ను లేపుతాడు. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, పడిన నిన్ను లేవనెత్తటమే కాక అనేకులకి ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఇతను పడ్డ స్థితిని బట్టి ఊరి వారు చూశారు, చుట్టుపక్కల వారు చూశారు, బంధువులు చూశారు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎంతమంది జాలి పడినా అతను లేపలేకపోయారు. ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి చూడండి, ఎవరైనా రోగంతో పడి ఉంటే ఏదో ఫ్రూట్స్ తెచ్చిస్తారు, బాధపడకని చెప్పి వెళ్తారు. ఒకవేళ ఒక పాపంలో ఒక వ్యక్తి పడి ఉంటే ఎన్ని రోజులు ఈ జీవితం మారు మనసు పొందవా అని అడుగుతారు. కానీ ఎవ్వరు కూడా ఒక పాపిని లేపలేరు, ఒక రోగిని స్వస్థపరచలేరు. పాపిని మారు మనసు ఇవ్వాలన్నా, పాపికి పాపక్షమాపణ ఇవ్వాలన్నా, రోగిని స్వస్థపరచాలన్నా నా ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే అది జరుగుతుంది. ఆమేన్. అందుకనే పేతుర్ని ఈ యొక్క తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ లుద్దాలో కాపురం ఉన్న ఈ స్థలానికి వచ్చాడండి. అక్కడ ఈయన స్థితి చూస్తే వాసన వచ్చేస్తుంది. 8 ఇయర్స్ నుంచి ఆ పడక చూస్తే మురికి వాసన, ఆ మనిషి చూస్తే కంపు, వాళ్ళని చూస్తే సంతోషం ఉండదు. వారి లైఫ్ అంతా దుఃఖము, వేదన, కన్నీరు, చీకటి బ్రతుకు బ్రతుకుతుంటారు. ఒక రోగి దగ్గరికి వెళ్ళండి, ఒకలాంటి రోగాల వాసన వస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని రకాల వాసనలు ఉంటాయి, అసలు ముక్కు మూసుకొని వెళ్తారు హాస్పిటల్కి. ఎందుకంటే జబ్బు ఉన్న వ్యక్తికి స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ చాలా భయంకరమైనది. ఎందుకంటే ఆ రోగము ఈవిల్ ద్వారా వస్తుంది, ఆ ఈవిల్ ఆ శరీరంలో ఉండటం ద్వారా ఆ వ్యక్తిలో ఒకలాంటి వాసన. అట్లా ఈ రకరకాల వాసనలు, ఈ రకరకాల రోగాలు మనుషుల్ని పీడిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి స్థితిలోనే రకరకాల పాపాలు. స్మోక్ చేస్తున్నాడు, సిగరెట్ తాగే వ్యక్తి దగ్గర ఎంత భయంకరమైన వాసన వస్తుందండి. డ్రింక్ చేసే వ్యక్తి దగ్గర ఎంత భయంకరమైన స్మెల్ వస్తుంది. పాపపు జీవితంలో ఉన్న దగ్గర ఎంత చెడు వాసన వస్తుంది. ఇలాంటి స్మెల్, ఇలాంటి బలహీనతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. కానీ వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆమేన్. తాగుబోతులు రోడ్డు మీద పడితే చిచ్చి 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 అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కొన్నిసార్లు ఆ రోడ్డు మీద తాగి పడిపోతే చూస్తున్నవారు, చూడు ఎట్లా తాగాడో, ఎట్లా పడ్డాడో అని వెళ్ళిపోతుంటారు. ఆ స్మెల్ తట్టుకోలేరు. రెండోదిగా ఒక వ్యక్తి పాపంలో పట్టబడితే అమ్మో వీటితో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు. కానీ ఇలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చే దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఎందుకు అంటే ఎన్ని అద్భుతాలు జరిగినా మీరు సువార్త వినాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు వరకు ఈ శుభవార్త మీరు వినలే. ఎప్పుడు చూసినా ఏదో భయం, ఏదో పోరాటం, ఎవరు నా పాపాలు క్షమించబడతాయా, నేను ఇంత పాపిని కదా, నేను ఇంత సీక్రెట్గా పాపాలు చేస్తున్నా కదా, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా, నాకంటూ క్షమాపణ ఉందా, ఇంత భయంకరమైన పాపం నుంచి యేసే విడిపిస్తాడా, లేకపోతే ఇంత భయంకరమైన డాక్టరు చేయి విడిచిపెట్టారు కదా, నాకు లైఫ్ లేదన్నారు కదా,
ఇక నువ్వు బ్రతకమన్నారు కదా, నీ డబ్బు నిన్ను బ్రతికించదన్నారు కదా, నేను బాగుపడతానా అనేటువంటి ఆలోచనలు మీ జీవితంలో ఉంటాయి. కానీ ఎంత పాపికైనా మోక్షం, విడుదల, క్షమాపణ ఉన్నది ఎక్కడంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నువ్వు పాపివని, నువ్వు ఆ బంధకంలో ఉన్నావని, నువ్వు అందులో పడి కొట్టుకుంటున్నావని, నిన్ను ఎట్లోగట్ల ఆ మురికి నుంచి బయటికి తీసుకురావాలని పేతుర్ని ఇతని దగ్గరికి పంపినట్టు ఈరోజు టీవీ ద్వారా, లైవ్ ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. యవనస్తుడు చెప్పాడు, యూట్యూబ్లో దైవ సేవకుని వర్తమానం చూసి డ్రగ్స్ ఇచ్చిపెట్టుకున్నా, తాగుడు విడిచిపెట్టుకున్నా, స్మోకింగ్ విడిచిపెట్టుకున్నా, అమ్మాయిల అలవాట్లు విడిచిపెట్టుకున్నా, ఆ వర్తమానం వింటున్నప్పుడు నా గుండె పగిలిపోయింది, యేసు నన్ను తాకాడు అంటే ఆ డ్రగ్స్ తీసుకుంటున్న టైంలో, స్మోక్ చేస్తున్న టైంలో అన్ని అలవాట్లు నా యవ్వనుని జీవితంలో అందరూ చీ అన్న, యేసు మాత్రం విడిచిపెట్టకుండా వెంబడించారండి. గట్టిగా చెప్పట్టుకూడదాం. అందుకే ఆయన అంత పాపములో పడి ఉన్న ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు, ఆ యొక్క కల్వరి ప్రత్యక్షత ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు తన జీవితాన్ని తాకాడు. ఎవరు తాకారండి? యేసు తాకాడు. ఉన్నాడా యవనస్తుడు? తన జీవితాన్ని తాకింది యూట్యూబ్లో దైవజనుడు చెప్తున్న వాక్యం. అంటే పేతురుగారి అన్ని దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళినట్టు పాపపు జీవితంలో ఉన్న యవనస్తుని, చీకటి బ్రతుకు బ్రతుకున్న అతనిని, ఎందుకు పనికిరాని ఆ వ్యక్తిని యేసు వాక్యం వెతుక్కుంటూ వెళ్ళిందండి. పేతురు అనని అని వెతుక్కుంటూ వెళ్ళాడు, ఈ యవనస్తుని వెతుక్కుంటూ దేవుని వాక్కు వెళ్ళిందండి. త్రాగుడు అలవాటు, స్మోకింగ్ అలవాటు, డ్రగ్స్ అలవాటు, పాపపు అలవాట్లు అన్నీ ఉన్నాయి. కానీ అలాంటి జీవితాన్ని జీవిస్తున్న ఆయనని ఆ యూట్యూబ్లో ఎవరి గురించి ప్రకటిస్తున్న మాటలంటే సత్యవంతుడు, మహోన్నతుడు, రక్షకుడు, ప్రేమ స్వరూపేణ యేసయ్య గురించి ప్రకటిస్తుండగా ఆ బిడ్డ హృదయం తెరవబడింది, పాపం ఒప్పింప చేయబడింది, జీవితం మారిపోయింది. ఈరోజు మారు మనసు పొంది ప్రభు సాక్షిగా ఈ వీక్లో బ్యాప్టిజం తీసుకోవడానికి ఆ యవ్వన కుమారుడు బెల్లంపల్లిలో అడుగు పెట్టాడు. అందును బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే అంత శక్తి కలిగింది పేతురు ఇక్కడికి వెళ్ళటానికి. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని లేపటం దేవుని చిత్తం, ఆ వ్యక్తిని బ్రతికించడం దేవుని చిత్తం, ఆ వ్యక్తిని మార్చడం దేవుని చిత్తం, ఆ వ్యక్తిని స్వస్థపరచడం దేవుని చిత్తం. నువ్వు పాపంలో ఉరిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, కానీ అందునుంచి బయటికి రావడం దేవునికి ఇష్టం, ఆ పాపం నుంచి బయటికి రావడం దేవునికి ఇష్టం. 8 ఇయర్స్ నుంచి పడి ఉన్న ఇతరుని అంటున్నాడు, లే నీ పరుపు నువ్వే పరుచుకో అని వెంటనే అనగానే అతడు లేచాడండి. ఎప్పుడైతే లేచాడో ఆ చుట్టుపక్కల అక్కడ కాపురం ఉన్న వారందరూ కూడా ప్రభువు తట్టు తిరిగి ప్రభుని మైంపరిచారు. గట్టిగా చెప్పకూడదా? ఎందుకంటే ఒక స్వస్థత, ఒక అద్భుతం అందరిని ఇట్లా నిలబెట్టేస్తుంది. వండర్, అది ఆశ్చర్యం, ఇంత గొప్ప అద్భుతమా అని చెప్పి స్వస్థపరిచింది ఎవరు? యేసు అని ఆ ప్రజలందరూ యేసు వైపు తిరిగి ప్రభువుని ఘనపరిచారట. ఎందుకు శనివారం బెల్లంపల్లిలో సాయంత్రం స్వస్థత కూడికలు అంటే, ఈ స్వస్థత కూడిక ద్వారా చాలామందిని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. వారు ఏ పాపంలో, ఏ త్రాగుడిలో, ఏ స్మోకింగ్లో, ఏ వ్యభిచారంలో, ఏ చీకటి జీవితంలో పడి ఉన్నారు, హీలింగ్ కోసం అని వస్తున్నారు, స్వస్థత పొందాలని వస్తున్నారు, సువార్త వింటున్నారు, పాపాన్ని విడిచిపెట్టుకుంటున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారు, వారి మారు మనసు పొందుతున్నారు, బ్యాప్టిజం తీసుకుంటున్నారు, శరీర స్వస్థతలు జరుగుతున్నాయి, సంఘంలో చేర్చబడుతున్నారు, దేవుని సాక్షిగా నిలబడుతున్నారు. దీన్ని బట్టి అనేకులు వారి సాక్ష్యం ద్వారా ప్రభు తట్టు తిరుగుతున్నారు. అపోస్తుల కాలంలో ఏం జరిగిందో నేటి దినాల్లో సంఘం ద్వారా అదే జరగబోతుంది దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఈ ఉజ్జీవాన్ని ఆపటానికి ఎన్ని శక్తులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని కుయుక్తులు లేచినా పేతుల్లో ఉన్న ఉజ్జీవాన్ని లోకం ఆపలేకపోయిందండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉజ్జీవం, ఒక వ్యక్తి మారు మనసు పొందడం, ఒక వ్యక్తి ఇన్స్టెంట్గా హీల్ కావడం, ఒక వ్యక్తి బాగుపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇట్లాంటి కార్యాలని ఆపగలిగే శక్తులు ఎన్ని లేచినా దేవుడు తన రాజ్యాన్ని బలంగా కట్టబోతున్నాడు ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో. ఆమేన్. మీరు శాపంలో, పాపంలో ఉన్నారా? ఒకవేళ చీకటి జీవితం మిమ్మల్ని వెంటాడుతుందా? నెమ్మది లేని స్థితిలో, విడుదల లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో ఒకవేళ ఏ పాపం నీలో పట్టుకొని నువ్వు అనుకుంటున్నావు, ఈ పాపానికి మందు లేదే, ఇక నా బ్రతుకు పాడైపోయిందే, ఇక ఇట్లే పడి చచ్చిపోవాలా, ఈ పాపపు తలంపులతోనే బ్రతకాలా, నన్ను లేపేవారు ఎవరు లేరా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ
నిన్ను లేవనెత్తడానికి యేసయ్య ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వెంత పాపివైనా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఇక్కడ కూర్చున్న నీ పాపం బయటకు ఎక్స్పోజ్ అయిపోయినా సీక్రెట్గా నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని బట్టి క్షమాపణ లేకుండా నేను చచ్చిపోతానేమో, నాకేమన్నా అయిపోద్దేమో, నా పాపానికి విరుగుడుందా అనేటువంటి ఆలోచన నీకుంటే నీకు శుభవార్త ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నీకోసం నాకోసం నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య నువ్వెంత అది పశ్చిమ గోదావరి జిల్లా దుట్టాయిగూడు అన్న. నాకు 6 సంవత్సరాల నుండి హెవీ షుగర్ అమ్మ, 600కి తక్కువ లేదమ్మ. 600 షుగర్, 500 600. సాతాను నన్ను బాగా ప్రేరేపించి ఇక్కడికి రానివ్వకుండా హాస్పిటల్లో పడేసిందమ్మ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఆ షుగర్ కిడ్నీ మీద చూపించిందమ్మ, కుడి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయింది, తీసేయాలన్నారు అమ్మ డాక్టర్ గారు. ఆ కిడ్నీతో పాటు యూరిన్ నాకు తెలియని రీతి అది పశ్చిమ గోదావరి జిల్లా దుట్టాయిగూడు అన్న. నాకు 6 సంవత్సరాల నుండి హెవీ షుగర్ అమ్మ, 600కి తక్కువ లేదమ్మ. 600 షుగర్, 500 600. సాతాను నన్ను బాగా ప్రేరేపించి ఇక్కడికి రానివ్వకుండా హాస్పిటల్లో పడేసిందమ్మ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఆ షుగర్ కిడ్నీ మీద చూపించిందమ్మ, కుడి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయింది, తీసేయాలన్నారు అమ్మ డాక్టర్ గారు. ఆ కిడ్నీతో పాటు యూరిన్ నాకు తెలియని రీతిలో పోతా ఉండేది. నిద్రలో నాకు తెలియని నిద్రలో పక్కలోనే యూరిన్ అయిపోతుందమ్మ. నాకు మధ్యాహ్నం ట్రైన్ దిగాము, అక్కడి నుండి గేట్ దగ్గర ఆటో దిగిన తర్వాత అక్కడి నుండి లోపలికి నడిచి రావడానికి గంట పట్టిందమ్మ. నాకు అక్కడ నుంచి లోపలికి రావడానికి గంట పట్టింది, కనీసం 2 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి అమ్మ. రావడం రావడమే హాల్లో పక్కేసి అలా పడుకుంటుపోయినమ్మ, కూర్చోలేని పరిస్థితి. ఆయాసం కింద అందరూ లేకండి, తైలం రాసుకోండి, కింద కూర్చున్న వాళ్ళు వెనక్కి పంపించేయండి, లేకండి మీకు స్వస్థత అన్నప్పుడు కొద్దిగా ఓపుతో లేచానమ్మ. నీకు ఎక్కడైతే బాధలున్నాయి అక్కడ తైలం రాసుకోండి అన్నప్పుడు ప్రేమ చేసుకో.
అది పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అన్న. నాకు 6 సంవత్సరాల నుండి హెవీ షుగర్ అమ్మ, 600కి తక్కువ లేదమ్మ. 600 షుగర్, 500 600. సాతాను నన్ను బాగా ప్రేరేపించి ఇక్కడికి రానివ్వకుండా హాస్పిటల్లో పడేసిందమ్మ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఆ షుగర్ కిడ్నీ మీద చూపించిందమ్మ, కుడి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కుడి కిడ్నీ డ్యామేజ్ అయింది, తీసేయాలన్నారు అమ్మ డాక్టర్ గారు. ఆ కిడ్నీతో పాటు యూరిన్ నాకు తెలియని రీతిలో పోతా ఉండేది. నిద్రలో నాకు తెలియని నిద్రలో పక్కలోనే యూరిన్ అయిపోతుందమ్మ. నాకు మధ్యాహ్నం ట్రైన్ దిగాము, అక్కడి నుండి గేట్ దగ్గర ఆటో దిగిన తర్వాత అక్కడి నుండి లోపలికి నడిచి రావడానికి గంట పట్టిందమ్మ. నాకు అక్కడి నుంచి లోపలికి రావడానికి గంట పట్టింది. కనీసం 2 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి అమ్మ, రావడం రావడం హాల్లో పక్కేసి అలా పడుకుంటుపోయినమ్మ. కూర్చోలేని పరిస్థితి, ఆయాసం ఆయాసం కింద అందరూ లేకండి తైలం రాసుకోండి, కింద కూర్చున్న వాళ్ళు వెనక్కి పంపించేయండి, లేకండి మీకు స్వస్థత అన్నప్పుడు కొద్దిగా ఓపుతో లేచానమ్మ. నీకు ఎక్కడైతే బాధలు ఉన్నాయి అక్కడ తైలం రాసుకోండి అన్నప్పుడు ప్రేమ చేసుకోమన్నా, కిడ్నీ దగ్గర వెనకాల రాసుకోండినమ్మ. అది రాసుకొని మీ స్తుతి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఏదో తెలియని రీతిలో నాలో నుండి ఏదో వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు కాదమ్మా, ఎన్ని గంటలైనా నిలబడటానికి నాకు శక్తిని ఇచ్చాడు. నిమిషం నిలబడలేని వ్యక్తి అండి, అడుగు తీసి అడుగు వేయలేని వ్యక్తి. గేట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి గంట సేపు అడుగులో అడుగేసుకుంటూ అవస్థతో వచ్చిన వ్యక్తిని ఇక్కడ తాకింది ఎవరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు అంతా నాకు బాగుందమ్మా, ఫ్రీగా నడవగలుగుతాను. ఒకసారి కిందకి పోయి రాపో, పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకు వస్తానమ్మా, పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకు రాపో.